గూఢచారి, అయితే నీవు చెప్పినట్టుగా కిరీటాన్ని కాపాడే మనగాడు రాజధానికి వచ్చేస్తాడన్నమాట. రాణి, కిరీటాన్ని దోచుకునేందుకు రేపు పున్నమి రోజు దివి నుంచి భువికి వచ్చే గంధర్వులనే ప్రతిఘటించి నా ఐంద్రజాలిక విద్యతో వాళ్లను మభ్యపెట్టి భయపెట్టి ఆ కిరీటాన్ని నా హస్తగతం చేసుకుంటాను. మాంత్రికవర్య, ఆ కిరీటం ఏ రకంగా ఎలా ఉపయోగపడుతుంది? పిచ్చివాడ, ఆ కిరీటం ఎవ్వరి వద్ద ఉంటే వారు సార్వభౌమత్వాన్ని అధిరోహిస్తారు. దాని చుట్టూ 1000 యోజనాల పరిధిలో రాజ్యం సుభిక్షమవుతుంది, శత్రు దుర్భేద్యమవుతుంది. మాంత్రికవర్య, అది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ శక్తి ముందు ఆ కుర్రకుంక ఏం చేస్తాడు? పిచ్చివాడ, ఇటువంటి సందర్భాలలో ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. అందరినీ సమబలుడుగానే చూడాలి. ఒకవేళ రంగమండపంలో ఆ యువకుడు కాపలా కాస్తాడు అనుకుందాం, గంధర్వమాయిలో వచ్చి ఆ దొంగలను హతమారుస్తాడు అనుకుందాం. తప్పకుండా. ఆ యువకుడి గ్రహస్థితి చూస్తే ఆ కిరీటాన్ని తప్పకుండా కాపాడతాడు. ఆ తర్వాత మనం మన ఉపాయంతో వాడిని చుట్టుముట్టి మట్టుబెట్టి ఆ కిరీటాన్ని హస్తగతం చేసుకోవాలి. నీ సంకల్పానికి మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. రేపు మీరు మహారాజైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. సాధ్యాసాధ్యాలు విచారించక కేవలం నా పైన అపార నమ్మకం ఉంచి నా దరిచేరిన మిమ్మల్నందరినీ తప్పకుండా నేను ఉచిత రీతిన సత్కరిస్తాను. ఇక అందరూ కార్యోన్ముఖులు కండి. మంత్రివర్య, కొంతవరకు ఈ ఉపద్రవం నుండి బయటపడ్డట్టే. అందరూ ధైర్యం వహించి అప్రమత్తతతో మెలగండి. రేపటిలోగా సకల రాజలాంఛనాలతో ఆ యువకుణ్ణి ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ఆ వీరుడిప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. రాజమంత్రిక, ఒక ముఖ్య విషయం విన్నవించమంటారా? ఆలస్యమిందులకు చెప్పు. చెప్పుటకే కదా నిన్ను ఆ రాజ్యమున వేగుగా నియమించినది. పున్నమి గడిచే వరకు ఆ కిరీటాన్ని ఒక యువకుడు కాపాడుతాడట. ఆ తరువాత డేగాజాతి నాయకుడైన పర్వతరాజుకు ఆ కిరీటాన్ని అప్పగిస్తారట. పర్వతరాజును రమ్మని కబురు కూడా పంపడం జరిగింది. బహుశా పున్నమి రోజున పర్వతరాజు బయలుదేరవచ్చు. ఒకే ఒక అటవీ మార్గమున రానువచ్చు. మన వాళ్లచే తన్నులు తిని పారిపోనవచ్చు. అర్థమైందా? ఆ అడవి మార్గంలో మన వాళ్లని కాపలా ఉంచి అతనిని మార్గమధ్యంలోనే మట్టుబెట్టండి. రేపే అతనిని నేను రాజదర్బారులో చూసి తీరవలే. దండనాయక ప్రభు, మా ఆహ్వానంపై మీ వెంట వచ్చిన ఆ వీరకుమారుణ్ణి ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. మహారాజా వారికి ప్రణామము. మహావీర రండి. మహావీర ఆశీర్వదించండి. మహారాజా, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి దుస్తులు లేక, ఉండటానికి గూడు లేక పేద ప్రజలందరూ ఈ రాజ్యంలో అలవోలక్షణాన్ని ఆక్రోశిస్తుంటే నన్ను దుస్థితి నుండి కాపాడే బిడ్డలే నాకు లేరా? నేను గొడ్రాలినా, నేను గొడ్రాలినా అని ఆక్రోశిస్తున్న తెలుగు తల్లి రుణం తీర్చుకోవడానికి తెలుగు ప్రజలకు సుభిక్షమైన రామరాజ్య పరిపాలన అందించడానికి దుర్భేద్యమైన శత్రురాజుల కోటలు వీటలు వార్చి ఈ రాజ్యాన్ని కాపాడేవారం మేమే. మేమే అంటూ విర్రవీగుతున్న శత్రురాజుల గుండెలు చీల్చి ఆ గుండెలపై అలవోకగా శయనించి కేవలం కొన్ని మాసాలంతరంలో తన రాజ్యాన్ని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళని నినదించి రాజ్యపాలన పేద ప్రజల ముంగిట నిలిపి నా రాజ్యం తెలుగు రాజ్యం, నా దేశం తెలుగు దేశం, నా రాజ్యం ప్రజారాజ్యం, పేదవాడికది భోజ్యం అని నన్ను దిశలా వ్యాపింపజేసి తన ఆశయాన్ని ప్రపంచ దేశాలన్నిటిలోనూ అదిగో తెలుగు రాజ్యం, అదిగో తెలుగు ప్రజలు అంటూ తెలుగు జయనికేతనం విధువిధుల్లో రెపరెపలాడించిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తమకు తండ్రిగారైన నాలాంటి కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువు తీరిన శ్రీ 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 తారక రామరాజుల గారికి పాదాభివందనాలు. శతకోటి సహస్ర కోటి రాజనాలు. మా కుటుంబం పట్ల అభిమానులుగా మీకున్న ఎనలేని గౌరవ సంపత్తికి మంత్రముగ్ధుణ్ణి అగుచున్నాను. మీ పేరు ఏది అని అడగను. అభిమాని అని మనస్ఫూర్తిగా పిలవమంటారా? ఎన్ని విపత్కర పరిస్థితులు సంభవించినా అన్నగారి ఆశయ సిద్ధికి వీర కంకణం కట్టుకున్న మాలాంటి అభిమానులను
రాజ్యపీఠ బెక్కిన మీరు అభిమానిని పిలిస్తే ఒళ్ళు పులకరించిపోతున్నది. ఇదే నా ప్రణామము, ఇదే నా ప్రతిజ్ఞ. ఈ కంఠంలో ప్రాణమున్నంత వరకు, నా రక్తనాళాల్లో రక్తం సలసలా కాగుతూ ప్రవహించేంత వరకు, మా కళ్ళల్లో అన్నగారి స్ఫురూపం నిలిచి ఉండేంత వరకు, మా గుండెల్లో తెలుగు ధైర్యం పొంగి పొరలేంత వరకు, ఈ తెలుగు రాజ్యం కోసం, ఈ తెలుగు ప్రజల కోసం మీ ఆజ్ఞపై ఆఖరి క్షణం వరకు మృత్యువుకు సైతం వెరవక పోరాడతామని, పోరాడుతూనే ఉంటామని మా కోట్లాది అభిమానుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరిగి రాని లోకాలకు ఏగిన ఆయనను మీ ఆప్యాయతతో, మీ పోరాట పటిమతో సంతృప్తిపరుస్తున్న మీలాంటి తెలుగు జాతి అభిమానులందరికీ ఇవే మా జోహార్. మంత్రి, ఇక భయం లేదు. సురాసుర కిన్నెర కింపురుషాది గంధర్వులెంతమంది వచ్చి రాజ్య సుభిక్షతకు తార్కాణమైన మన కిరీటాన్ని దోచుకెళ్ల చూసినా తన కాలికోటితో నిర్జించగల మహావీరుడు మా అభిమాని. పరిస్థితిని వెంటనే వివరించండి. మహారాజా, దేశ సుభిక్షతకు మారుపేరైన దైవాంశ సంబూతమైన ఆ ముకుటాన్ని పున్నమి రోజు కాపాడే బాధ్యత రాజాజ్ఞను శిరసావహించి నా సర్వశక్తులు సమ్మిళితం చేసి స్వీకరిస్తాను. వెంటనే నన్ను రంగమండపం చేర్చండి. అభిమాని. మహారాజా, ప్రళయకాల సంఖాశమానమై శత్రు గొంతుకును పరపరా కోసిన కరాళశ్రీ కార్తికేయాన్ని, అది ఆయన ఉపయోగించిన ప్రచండ కరవాలాన్ని కార్యసాధనకై నీకు బహుకరిస్తున్నాను. మహాప్రసాదం. శుభం. తాళపత్ర గంధాల్లో విరిచితమైనట్టుగా రంగమంటపానికి నువ్వు ఒక్కడవే పోవాలెను. మేమెవ్వరు నీ వెంట వచ్చినను గంధర్వులనే చోర్లు మా కంటికి కనిపించరు. కాబట్టి ఈ రక్షణ బాధ్యత నీ ఒక్కడి మీదే ఉంది. అయిరే ఏమిటి చిత్రం, అయ్యారే ఏమిటి విచిత్రం. ఎక్కడనో పుట్టి మరెక్కడనో పెరిగి ఉన్న పరిధిలో ప్రజాసేవ చేస్తూ అన్నగారి ఆశయాలను ఆరాధిస్తూ బతికిచ్చుతున్న నాకు ఆయన చే వాడబడిన ఈ కరవాలం నా చేతికి రావడం చిత్రం కాదా? రాజ్య శ్రేయస్సు మొత్తం మీ మహారాజు నా ఒక్కడి భుజస్కంధాలపైనే మోపడం విచిత్రం కాదా? తెలుగు తల్లి రుణం తీర్చుకోవడం అనే యాగంలో భాగంగా నేనిక్కడ ఉండటం మహోత్కృష్టమైన సన్నివేశమిది. ఈ ఆనందం ఉద్వేగంగా మారకముందే ఈ కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడి చేస్తోంది. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మహాద్భుతమైన సన్నివేశమిది. మహారాజా, దైవకార్యాన్ని తీర్చుటకు భక్తుడే కావలసి వచ్చిన శోభకు 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 నా జన్మ చరితార్థమైనది. నిండు చంద్రుడు ఆకాశంలో ఉద్భవించాడు. నేను మీ నలుగురు రంగమండపం చేరుకుందా. పరిస్థితులు సమగ్రంగా పరిశీలిద్దా. ఆ యువకునికి కనపడని గంధర్వులకు ఏ రకమైన యుద్ధం జరుగుతుందో వేచి చూద్దాం. ఆ తర్వాత కాపాడిక కర్తవ్యం బోధించు. రాజమాంత్రిక, ఆ కిరీటం మీకు దక్కాలంటే ఆ యువకుడు తప్పకుండా మరణించాలి. ఆ యువకుని యొక్క శక్తి సామర్థ్యాల ముందు నీ యొక్క నీ బలగం యొక్క విద్యలో ఎందుకు పనికిరావు? ఎలా, మరి ఎలా సాధించేది? అదే చెప్తున్నా విను. మైనితో సమానమైన సాంకేతిక విద్య తెలిసిన వ్యక్తి రంగమండపాన్ని నిర్మించాడు. ఈశాన్య మూల స్తంభం కింద ఉన్న రాయిని తొలగిస్తే ఆ రంగమండపం కూలిపోతుంది. అప్పుడు ఆ స్తంభాల మధ్య, రాళ్ల మధ్య ఆ యువకుడు మరణిస్తాడు. ఆ కిరీటం నా వశమవుతుంది. రాదును మించిన రాదురా, ప్రజలకు మాత్రం దేవుడురా, సింగాలక పెద్ద సింగన్రా, మృత్యువు చేపను మృత్యువురా. ఎత్తకేలకు రాజ్యం అనే కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి సంసిద్ధుడు అయ్యావా బిడ్డ? గురుదేవులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఒక ముఖ్య విషయం. ఏమిటది గురువర్య, సంశయిస్తారదు గురుదేవా, చెప్పండి. ఏమని చెప్పంటావు నాయన? నువ్వు నిర్వర్తించే ఈ కార్యంలో విజయాన్నైతే సాధిస్తావు, కానీ
సందేహించక చెప్పండి గురుదేవా. ఆ విజయోత్సాహాన్ని ఆనందించడానికి నువ్వుండవు. అంటే నీ ప్రాణాలు పోతాయి. అంతేనా? ఇంకా ఏ ప్రళయం వస్తుందో అని కలవరపడ్డాను. పోనీయండి గురుదేవా, పోనీయండి. ఈ తుచ్చ ప్రాణం ఎవరి కోసమో, ఎవరి ఆనందం కోసమో కాక ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి అర్పించవలసి వస్తున్నది అంటే సంతోషపడక, ఆనందపడక కిన్నులవుతారెందుకు? వెంటనే ఈ ప్రాంతం విడిచి పారిపో గురుదేవా. పారిపోయి నీ అమూల్యమైన ప్రాణాలని దక్కించుకో. గురుదేవా, గురుదేవుణ్ణి, నీలాంటి సాహసోపేతులు, పరాక్రమవంతులు ఈ రాజ్యానికి ఎంతో అవసరం. నా మాట విని వెళ్ళిపో. గురుదేవా, ఎంతటి స్వార్థపరులు మీరు! ఈ మహత్కార్యంలో సమిధనై కాలిపోయి రాలిపోయి ఎనలేని కీర్తి ప్రతిష్టలను గడించబోయే నన్ను చూచి ఈర్ష్యపడుతున్నారా? లేక ఒక తండ్రిగా, ఒక గురువుగా ఈ పేదవాణిని దరిచేర్చుకొని తమ యొక్క విద్యలన్నీ నాకు ధారపోసి ఆశ చావక ఆత్మీయత అడ్డురాగా వెన్నుచూపి పారిపోమంటారా పిరికివాణి వలె? గురుదేవా, వాయు జల అగ్ని ఆకాశ పుద్విభూతముల సాక్షిగా నా మైన ప్రాణాలున్నంత వరకు నా ప్రాణం తెలుగు జాతికే అంకితం, పునరంకితం. వెంకయ్య నాథుని కాళ్లకు మృతి, గురుగారికి వందనమిచ్చి, పెద్ద రాజుకి దండం పెట్టి, వలసిన చలికి వాసలు చేసి, నగర వాసులకు ధైర్యం చెప్పాడే. నా తెలుగింటి ఆడపడుచులకు, సమస్త ప్రజానీకానికి, నా చిట్టి చిట్టి తమ్ముళ్లకు, చిన్నారి చెల్లెళ్లకు నమస్కృతులు తెలియజేస్తున్నాను సవినయంగా. నాకు సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు. భయపడకండి, కిరీటాన్ని చోరుల బారి నుండి తప్పకుండా కాపాడతానని మనవి చేస్తున్నాను సవినయంగా. మేడం, సెటప్ రెడీ. కాస్త టీ రెడీ చేయి. కాల్తాంది కింద టీ. ఇంకా ఏం చేయాలి చెప్పండి. అండ్లు దోమని, పక్కలు సర్దామని. నేనేం చెప్పాను రా, నువ్వే చేస్తానన్నావుగా. ఇప్పటికే